Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రెండు వేల పదహారు పదిహేడు అంచనాలతో ఈ ప్యాకేజ్ అగ్రిమెంట్ను చేస్తే అదే కంపెనీ మెగా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ 2020-21లో కూడా అంటే 4 సంవత్సరాల కిందటి ఎస్ఎస్ఆర్ రేట్లతో ఈ పనులు చేయడానికి ముందుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ రీటెండర్లు అంటే శ్రీరామ్ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి చెప్తున్నా, మళ్ళీ రీటెండర్లు ఎందుకు పిలవలేదు, మీకు దమ్ము లేదా, దమ్ము ధైర్యం ఇవన్నీ పనికొచ్చే మాటలు అనేసి మేము భావించడంలే. దమ్ము అంటే రైతుకు అండగా నిలబడడంలో ఉండలేదు. రాజశేఖర రెడ్డి గారు కుటుంబంలో ఉంది, పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని రావడంలో దమ్ము ఉండాలి. అది మీకు లేకపోయింది, మాకు మా రాజశేఖర రెడ్డి గారి నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ వాళ్ళందరికీ కూడా ఉంది. పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చాం. మీరు 0.6 టీఎంసీ రిజర్వాయర్ కోసం మీరు తాపత్రయపడుతుంటే మేము 3.9 టీఎంసీల రిజర్వాయర్లు తీసుకొచ్చాం. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ప్రాంతానికి కూడా ముట్టాల రిజర్వాయర్ నుంచి ఆత్మకూరు రూరల్ మండలానికి, తోపుదుర్తి రిజర్వాయర్ నుంచి రాప్తాడు మండలానికి, రూరల్ మండలానికి, అదేవిధంగా సుమరవాన్లపల్లి రిజర్వాయర్ నుంచి రామగిరి కనగానపల్లి మండలాలకు, దేవరకొండ రిజర్వాయర్ నుంచి సీకేపల్లి మండలానికి, 6 మండలాలలో కూడా 100 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. రైతులకు అండగా నిలబడతా ఉన్నాం. అంతేగాని దీంట్లో దమ్ము ధైర్యాలు పోనీ. పరిటాల రవీంద్ర గారి కళ అని చెప్తున్నారు. పరిటాల రవీంద్ర గారి కళ, ఇందాక నేను చెప్పాను, పరిటాల రవీంద్ర గారు చనిపోయిన తర్వాత జలయజ్ఞం స్టార్ట్ అయింది, హంద్రీ నివా పనులు స్టార్ట్ అయ్యాయి. మరి ఎక్కడి నుండి నీళ్ళు తీసుకొని రావాలని పరిటాల రవీంద్ర గారు కలగన్నారండి ఉమగారు. గతంలో ఇదే విధంగా మా జిల్లాలో పరిటాల సునీత గారు మాట్లాడితే 10 మంది నవ్వారు. అతను మరణించిన తర్వాత ప్రారంభించినది హంద్రీ నివా 2005లో. 2007 చివరిలో జీడిపల్లి జలాశయం నిర్మాణం పూర్తి చేసుకుంటున్న దశలో మేము దీన్ని డిమాండ్ రైజ్ చేశాం. మేము కలగన్నాం, మా ప్రాంత ప్రజలు కలగన్నాం. రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు దీన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాన్ని రీడిజైన్ చేసి దాన్ని విస్తరిస్తూ ఉన్నారు. విస్తరించి నియోజకవర్గ వ్యాప్తంగా 100 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక పథకంగా దాన్ని రూపాంతరం చేశారు. అధికంగా ఇంకా ఎక్కువగా డబ్బులు కూడా అక్కర్లేకుండా అదే కాస్ట్లోనే, అంటే రైతుల కళను జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తున్నారు. ఇది ఆ ప్రాంత రైతుల కళ. కాబట్టి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టకుండా మీరేదో వచ్చి టెంకాయ కొట్టాము, భూమి పూజ చేశాము, మా నాన్న పేరుతో ఉండాలి, మళ్ళీ మేము వస్తే మేము మళ్ళీ ప్రాజెక్ట్ పేరు మార్చుకుంటాం. దేవినేని ఉమ్మగారు చెప్తున్నారు, పరిటాల శ్రీరామ్ చెప్తున్నారు, మీరు కలగనండి, మీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని. మీరు కలగనండి, మీరు ప్రాజెక్టులు చేసి రైతులకు నీళ్ళు ఇచ్చి ఉంటే మీరు మళ్ళీ కలగనేదానికైనా అవకాశం ఉండేది. మీరు కలగనండి. కాబట్టి అవాకులు చెవాకులు మాట్లాడకుండా విషయ పరిజ్ఞానంతో మాట్లాడితే ఉమగారు కానీ పరిటాల శ్రీరామ్ కానీ గౌరవంగా ఉంటుందని హితో పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎగతాళి చేయడము, విమర్శ చేయడము, ఉమగారు మీ స్థాయి కాదు, మీరు ఒక ఫెయిల్యూర్ మంత్రి, మీరు ఒక ఫెయిల్యూర్ మంత్రి. 2018కి పోలవరానికి నీళ్ళు ఇస్తామన్నారు. పోలవరాన్ని 41.5 మీటర్ల ఎత్తు వరకు పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా 7,000 కోట్లు ఇస్తే చాలని ఈరోజు కేంద్రం అంటా ఉంది. ఎందుకంటే మీరు రాసిచ్చి వచ్చారు 2013-14 అంచనాలతో. 14 మార్చి 31 రోజుకి ఏదైతే మిగిలి ఉన్న పని ఉందో ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే, దానికి మాత్రమే మేము డబ్బులు ఇస్తామనేసి కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే మీరు డూడూ బసవన్నల తలాడించి త్వరితగతిన అది అప్రూవ్ చేయండి మీరు ఇస్తున్న ప్రపోజలు, అంత మాత్రమే జలని రాశారు. పోలవరాన్నే మీరు పుట్టిని ముంచారు. మీరు ఇరిగేషన్ గురించి దయచేసి మాట్లాడకుండా ఉంటే గౌరవంగా ఉంటుంది. మా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయన్ని కూడా మీరు సభలో ఎగతాళి చేయడం కూడా పద్ధతి కాదు. మీరు ఏం చేశారనేది మీరు చూపించుకోండి. మీరు 5 ఏళ్ళు ఏం చేశారనేది చూపించుకోండి. భైరవాంతిప్ప ప్రాజెక్టు గురించి కానీ ఇంకొక ప్రాజెక్టు కానీ అన్నీ ఎన్నికలకు ముందు జీవోలు ఇచ్చెళ్ళారు. ఎన్నికలకు ముందు చాలా జీవోలు ఇచ్చారు.
ముప్పై లక్షల ఇళ్లకు దాదాపు ఇరవై లక్షల ఇళ్లకు ఒక రూపాయి అకౌంట్లో వేసి మెసేజ్లు పెట్టి మీకు ఇల్లు ఇచ్చేసామన్నారు, మీకు ఇల్లు ఇచ్చేసామన్నారు. అలాగా మీ ప్రభుత్వం అన్నీ కూడా ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ అనేసి దాన్ని కూడా ప్రజా మహిళల్ని మోసపుచ్చే కార్యక్రమం చేశారు. కాబట్టి మీరు ప్రజల్ని మోసం చేయడమే ఎజెండాగా మీరు పనిచేశారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ప్రజల్ని ప్రజలకు భరోసా కల్పించారు కాబట్టి తన పాదయాత్రతో ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు మోసం చేశారు కాబట్టి మిమ్మల్ని భూస్థాపితం చేశారు ప్రజలు ఎన్నికల రోజున. ఇక మళ్ళీ మీరు లేవడం అసాధ్యము. మీరు లేవడం అనేది తప్పకుండా ఒక కలగా భావించండి. ఇప్పటికైనా వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి.